హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమన్వయ తెలుగు ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో భాగంగా అటుకుల దోశను ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, చూస్తున్నారుగా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం ఒక చెంబుతో బియ్యాన్ని తీసుకుంటే చెంబడు, లేదా గ్లాస్తో తీసుకుంటే గ్లాసడు బియ్యాన్ని ఒక గంజులోకి తీసుకోవాలి. మనం దేనితో మెజర్ చేసుకుంటే దాంతోనే రెండింటిని మెజర్ చేసుకోవాలండి. చూసారా, గ్లాస్తో చేసుకుంటే గ్లాసు, చెంబుతో చేసుకుంటే చెంబు. ఈ విధంగా ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ అటుకులు తీసుకోవాలి. నేను చెంబుతో తీసుకున్నాను కాబట్టి ఒక చెంబు నిండా బియ్యము, ఒక చెంబు నిండా అటుకులు తీసుకున్నాను. మీరు దేనితో తీసుకుంటే దానితో సరి సమానంగా అటుకులు బియ్యాన్ని తీసుకొని అదేవిధంగా కొన్నంటే కొన్నే మెంతులు యాడ్ చేసుకోండి. ఎక్కువ మెంతులు యాడ్ చేస్తే దోశ చేదెక్కిపోతుందండి. కొంచెం టేస్ట్ కోసం కొన్ని మెంతులు, అదేవిధంగా దోశలో జిగుటుతనం రావడం కోసం ఒక గుప్పెడు మినపప్పును యాడ్ చేసుకోండి. గుండు మినపప్పు ఉంటుంది కదండి, మినపగుండ్లు, దానిని యాడ్ చేసుకోండి. లేదా మీ దగ్గర పప్పు ఉన్న పప్పును యాడ్ చేసుకోండి. ఒక గుప్పెడు అయితే సరిపోతుందండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న దాన్ని పరిశుభ్రంగా ఒకసారి కడుక్కోవాలి. ఫ్రెష్ వాటర్తో నీట్గా కడుక్కోవాలండి. కడుక్కొని దీనికి మనం చెంబుతో బియ్యాన్ని తీసుకున్నాం కదండి, ఒక చెంబు మజ్జిగని కలపాలి. ఒక చెంబు నిండా ఎన్నైతే బియ్యం తీసుకుంటామో అంతే మజ్జిగని కలపాలండి. కాసిన్ని వాటర్ పోసుకోవాలి. కలిపేటప్పుడు మజ్జిగ కలిపిన తర్వాత కొన్నంటే కొన్ని వాటర్ పోసుకొని దీనిని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా మజ్జిగలోనే నానాలండి. మనం మిక్సీ కూడా ఇందులో ఉన్న మజ్జిగతోటే మిక్సీ చేసుకోవాలి. ఎక్కువ పోయొద్దండి, దోశ రాదు. చూసారా, ఈ విధంగా 4 గంటలు నానిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ మెత్తగా కాటుకలాగా పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఉప్పు, కొంచెం తినే సోడా అంటే వంట సోడాని కలుపుకోవాలండి. క్లిప్ మిస్ అయింది, చూస్తున్నారుగా. ఈ విధంగా కలుపుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. అంతే, పొద్దున్నే లేచి దోశ వేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. స్టవ్ పై దోశ పాన్ పెట్టుకొని దానికి కొంచెం ఆయిల్ రాసి అది వేడెక్కిన తర్వాత దోశను ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా మరి పల్చగా వేసుకోవద్దండి, పల్చగా అయితే బాగోదు. ఇది స్పాంజ్ లాగా ఈ విధంగా మందంగా వేసుకుంటేనే బాగుంటుందండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా దోశ వేసుకొని చూసారా ఎంత బబుల్స్ వచ్చాయో. ఆ తర్వాత ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపుకి టర్న్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన దోశ రెడీ. అటుకుల దోశ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసిపెట్టి ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి గంటను యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.